श्री गुरुभ्यो नमः विश्वकर्म भगवान की जय। ఒంగోలు నగర విశ్వ బ్రాహ్మణ సంఘం కార్తీక వన సమారాధ మహోత్సవం ఒక నెల క్రితం ప్రారంభమై నలుగురు ఐదుగురితో ప్రారంభమై వీళ్ళందరూ విశ్వ బ్రాహ్మణ కులం విశ్వ బ్రాహ్మణ సంఘం మొత్తం ఏకీకృతం చేయడం కోసం అలాగే మా యొక్క ఇక్కడ నగరంలో కావలసినటువంటి సదుపాయాల కోసం అలాగే అందరూ కలిసి ఉండాలని కార్తీక మాసం మహా శివుడికి రుద్రాభిషేకం ఇవన్నీ చేస్తున్నాం అలాగే కార్తీక మాసంలో మా మొత్తం అన్ని కుటుంబాలను కలిసి ఈ దీని యొక్క సంఘ నిర్మాణం వివరాలన్నీ ఇచ్చి అందరం కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కార్తీక మాసం అనగానే ఒక వైబ్రేషన్ ఒక పరంపర మరి ఒక శివుడికి కూడా ప్రీతి ప్రాప్తమైనటువంటి మాసం ఇది చాలా పవిత్రమైనటువంటి మాసం ఇటువంటి కార్తీక మాసంలో ఈ కార్యక్రమం జరపడం అనేది చాలా మదావహం విశ్వబ్రాహ్మణ సోదరులంతా కూడా ఒక చోటకు చేరి ఈ సందర్భంలో మరి ఈ పూజా కార్యక్రమంలో అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని మరి విశ్వబ్రాహ్మణ సోదరుల యొక్క అభిప్రాయాలను కూడా ఒకరికొకరు పంచుకుంటూ సామూహికంగా ఆహార పదార్థాలు స్వీకరిస్తూ ఒక రకమైనటువంటి ఐక్యతని చాటడానికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ విశ్వబ్రాహ్మణ యొక్క ఐకమత్యాన్ని జాగృతిని ఒక చాటు చాటుతూ చేయవలసినటువంటి కార్యక్రమం మరి ఇంకా కొద్దిసేపట్లోనే మాజీ మంత్రివర్యులు మూడు జిల్లాల కోఆర్డినేటటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా విచ్చేయబోతున్నారు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటి వివరిస్తున్నాం శ్రీ గురుభ్యో నమః అఖండ మండలాకారం వ్యాప్తం వేన చరాచరం తత్పదం గురు దర్శనం తస్మై శ్రీ గురవే నమః అన్నట్లుగా ప్రతి సంవత్సరము జరిగే ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మొదటి ఆదివారం విశ్వబ్రాహ్మణ ఐక్యతతో విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఇక్కడ ఈ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు శివునికి రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు దంపతి సమేతముగా యావత్ విశ్వబ్రాహ్మలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరియు మన మినిస్టర్ గారైనటువంటి మాజీ మినిస్టర్ గారైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మన మేయర్ గారు మరియు మన మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి దావంచర్ల జనార్దన్ గారు నగర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వబ్రాహ్మణ సంఘాన్ని యొక్క గౌరవాన్ని తీసుకుంటూ వారి యొక్క అభిమానాన్ని మేము చూరగొంచున్నాము ఇప్పుడు టౌన్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వబ్రాహ్మలు కూడా ఈ కార్యక్రమానికి దంపతుల సమేతముగా వాళ్ళ కుటుంబ సమేతముగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంకొక క్షణంలో భోజనాలు కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ విశ్వబ్రాహ్మణ యొక్క సంఘం యొక్క గౌరవాన్ని ఇంకా పెరగాలని కోరుకుంటూ ఈ శ్రీమద్ విరాట్ పూర్ణి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రథమంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ విశ్వకర్మ జయంతి కూడా అలాగే నిర్వహించాం అట్లాగే మొట్టమొదటి ఆదివారము విశ్వకర్మలే ఈ యొక్క కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఈ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియచేయచ్చు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మీ యొక్క మీడియా వారికి కూడా మేము ఆదివారం తెలుపుతూ ఆ విశ్వబ్రాహ్మణ సంఘం తరపున మీడియా వారిని కోరుకుంటున్నాం జై విశ్వకర్మ వనభోజనాలు కార్యక్రమం ప్రతి ఏటా ఎంతో దివ్యంగా అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ ఐక్యత కోసం ఈ కార్యక్రమం ప్రతి ఏటా మేము చేసుకుంటున్నాం అలాగే ఈరోజు కొద్దిసేపట్లో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తెలుపుకుంటున్నాము అలాగే ఇది ప్రతి సంవత్సరం నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని మనవి చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు
నమస్కారం. గౌరవనీయులైన బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చారండి. మన ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా అందరూ ఒకసారి వాళ్ళని గౌరవించవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లతో గౌరవించండి. కార్తీక మాసం సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం కూడా రుణమోచనాలు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని చూసినందుకు విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రదర్శన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మనం ఈరోజు ఎవరైనా కలుసుకొని చేసినటువంటి ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆ ఈశ్వరుడి కృప అందరికీ ఉండాలని ఆ భగవంతుడు అందరూ కూడా కలగట్టుకోవాలని కూడా నేను ప్రార్థిస్తూ మరి విశ్వబ్రాహ్మణ సంఘం సంబంధించి మధురాలలో గతంలో స్థలము కొనుక్కొని ఉన్నారు. దానికి మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మన ముక్కలు పెట్టేది కొంచెం ఎక్కువ పెట్టారనేది నేను ప్రారంభం చేశాను. మ్యాక్సిమం ఎంతవరకు చేయగలుగుతామని ఆ స్థలం కేటాయించి మరి దానికి కట్టించేదాన్ని కూడా కొంత గతంలో ఈటం జరిగింది, 10 లక్షలు ఈటం జరిగింది. ఇంకా కూడా అవసరమైతే కూడా మరి కట్టించేదానికి ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణ సంఘం చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా కూడా విశ్వబ్రాహ్మణ సోదరు సోదరులతో తెలియజేసుకుంటున్నా. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాసు ఉన్నారని చెప్పి మాట్లాడి చెప్పుకోవడం కాదు, ఖచ్చితంగా ఆ
Thank you.